హాయ్, మనం ఇప్పుడు వీడియో నెంబర్ 8లో ఉన్నాం. సో ఇందులో ఏంటంటే మనం వాటర్ క్వాలిటీ గురించి తెలుసుకుంటాం. సో వాటర్ క్వాలిటీ అంటే ఏంటి? మాట్లాడితే వాటర్ 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 అంటాం, వాటర్ క్వాలిటీ బాగోవాలంటారు. అదేంటి అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే అంత డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత సబ్జెక్ట్ నా దగ్గర లేదు. కానీ ఒక చిన్న అవేర్నెస్ అంటే ఇది ఈ టాపిక్స్ మీద దృష్టి పెట్టుకోండి అని చెప్పడానికి. అంటే వాటర్ క్వాలిటీని ఎక్కువ ఎవరు పట్టించుకుంటారంటే సీరియస్ హాబీస్ట్స్, అంటే ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్కి ప్రొఫెషనలిజం చూపించే అక్వేరియం హాబీస్ వాటర్ క్వాలిటీని బాగా పట్టించుకుంటారు. ఇప్పుడు సాధారణంగా బ్రీడర్స్ కూడా బాగా పట్టించుకుంటారు. అక్వేరియం ఫిష్ బ్రీడర్స్ వాటర్ క్వాలిటీని చాలా సీరియస్గా తీసుకుంటారు. మన నేనైతే ఎప్పుడూ వాటర్ టెస్ట్ కిట్స్ తీసుకోలేదు, వాడలేదు. కానీ అబ్రాడ్లో కానీ లేకపోతే మన బ్రీడర్స్ కానీ వాటర్ టెస్ట్ కిట్స్ని వాడతారు. అది ఏంటంటే పిహెచ్, జీహెచ్ అండ్ కేహెచ్ పిహెచ్ అన్నది ఎసిడిటీ అని చెప్తుంది, జీహెచ్ అంటే జనరల్ హార్డ్నెస్, కేహెచ్ అంటే కార్బన్ హార్డ్నెస్, ఈ మూడిట్ల గురించి చెప్తుంది. సో యాక్చువల్గా ఇది ఎందుకు అంత పట్టించుకోవాలి అంటే చాలా చేపలు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వచ్చినాయి మనకి, వచ్చి వాటిని బ్రీడ్ చేసి మనకి అందుబాటులోకి వచ్చినాయి బ్రీడ్ చేసిన తర్వాత. సో వాటికి బ్రీడ్ చేయాలి అంటే వాటికి ఆ ఆప్టిమమ్ కండిషన్స్ ఉంటేనే అవి బ్రీడ్ చేయగలుగుతాయి సక్సెస్ఫుల్గా. సో బ్రీడర్స్ ఏంటంటే ఎక్కువ పిల్లల్ని పుట్టించాలి, ఎక్కువ అవుట్పుట్ తీసుకోవాలి కాబట్టి అవన్నీ మెయింటైన్ చేస్తారు. సో ఇది అండి పిహెచ్ అంటే. పిహెచ్ అంటే ఎసిడిక్ నేచర్ ఎంత ఉన్నది అన్నది చూపిస్తుంది. కేహెచ్ అంటే కార్బన్ హార్డ్నెస్, అంటే కార్బన్ ఎంత ఉంది వాటర్లో అన్నది. జీహెచ్ అంటే జనరల్ హార్డ్నెస్. జనరల్ హార్డ్నెస్ అంటే ఇప్పుడు మన ట్యాప్ వాటర్ ఉంది ప్లస్ అది కాకుండా ప్యూరిఫైడ్ వాటర్ ఉంది. ట్యాప్ వాటర్లో జనరల్ హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. అదే ప్యూరిఫైడ్ వాటర్లో అయితే ఇంప్యూరిటీస్ అన్ని ఉండవు, బాగా తగ్గుతాయి. సో పిహెచ్ అంటే 7, పిహెచ్ 7 ఉంది అంటే అది న్యూట్రల్. కొన్ని చేపలు ఈ న్యూట్రల్ 7లో పిహెచ్ 7లో చాలా హ్యాపీగా బ్రీడ్ అవుతాయి. అది 7 నుంచి 14కి వెళ్తే అది ఆల్కలీన్ నేచర్. అదే 7 నుంచి 0కి వస్తే ఏంటంటే అది ఎసిడిక్ నేచర్ అవుతుంది. అంటే నేను దీన్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. అంటే నాకు తెలుగులో చెప్పలేను ఎందుకంటే నాకు దాని నుంచి ఐడియా లేదు కాబట్టి. కానీ నేను ఇదంతా మీకు చూపించడానికి గల కారణం ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న అవేర్నెస్, అంటే కొత్త వాళ్ళకి ఈ పిహెచ్, జీహెచ్, కేహెచ్ల గురించి కూడా తెలుసుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉండి డెప్త్గా వెళ్ళాలి అంటే వాటి గురించి కూడా తెలుసుకుంటే ఇంకా సక్సెస్ఫుల్ ఎక్వైరిస్ట్ అవుతాం లేదంటే మంచి బ్రీడర్స్ అవుతాం అన్న దాని గురించి తెలియటం కోసం వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పడం మాత్రమే. ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేను, ఐఎమ్ సారీ. ఇప్పుడు వాటర్ అంటే H2O, అందులో ఆ నీళ్లలో హెచ్ ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉంటే అది ఎసిడిక్. అదే కనుక OH మైనస్ అయాన్స్ ఎక్కువ ఉంటే అది ఆల్కలీన్ నేచర్ ఆర్ బేసిక్ నేచర్ అని అంటారు. సో కొన్ని చేపలు ఎసిడిక్ నేచర్లో బతుకుతాయి, కొన్ని న్యూట్రల్లో బతుకుతాయి, కొన్ని బేసిక్ నేచర్లో బతుకుతాయి. సో ఇదేంటంటే ఒక చిన్న అవేర్నెస్ మాత్రమే మనకి. సో నేను కూడా ముందు ఈ వీటి గురించి బాగా నేర్చుకుని కుదిరితే మీ అందరితోనే షేర్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. సో మన నెక్స్ట్ వీడియో నెంబర్ 9, అందులో నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, అది ఎంత ఇంపార్టెంట్ అన్న దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.